మానవ శరీరం లోపల ఉండే అతిపెద్ద అవయవం లివర్. దీనిని తెలుగులో కాలేయం అంటారు. ఇది ఆహారం జీర్ణం అవటంలో సహాయపడుతుంది మరియు ఎనర్జీని స్టోర్ చేయడానికి శరీరంలో తయారయ్యే విషాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఈ లివర్ అనేది హెపటైటిస్ అనే వైరస్ వలన ఇన్ఫెక్ట్ అవుతుంది. ఈ హెపటైటిస్ వైరస్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి హెపటైటిస్ ఏ, రెండు హెపటైటిస్ బి, మూడు హెపటైటిస్ సి. హెపటైటిస్ ఏ అనేది కలుషితమైన నీరు ఆహారం తినడం వలన వస్తుంది. మనకు తెలిసిన కామెర్ల వ్యాధి లేదా జాండిస్ అనే దానికి కారణం హెపటైటిస్ ఏ అనే వైరస్. జాండిస్ వచ్చిన కొద్ది వారాల తర్వాత దానంతటా అదే తగ్గిపోతుంది. హెపటైటిస్ బి సి మాత్రం రక్తం ద్వారా వ్యాప్తి చెందుతాయి. అయితే రక్త మార్పిడి చేయించుకున్న కొందరు ఆరోగ్యవంతుల్లో అంతు చిక్కని రీతిలో దీర్ఘకాల హెపటైటిస్ వ్యాధి తలెత్తుతున్నట్లు 1970స్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. హెపటైటిస్ వ్యాధి వచ్చిన వారి కాలేయాలు దెబ్బతింటున్నాయని తేల్చారు. దీనికి హెపటైటిస్ ఏ బిలు కారణం కాదని తెలిసింది. వైరస్లను కనిపెట్టే అన్ని సాంప్రదాయ విధానాలను ప్రయోగించినప్పటికీ అంతు చిక్కని ఆ వ్యాధి కారకం బోధపడలేదు. ఈలోగా రక్త మార్పిడి చేయించుకుంటున్న అనేక మంది ఆ వ్యాధి బారిన పడి చనిపోయారు. అంతేకాకుండా క్రోనిక్ లివర్ క్యాన్సర్, సిరోసిస్ కేసులు పెరిగిపోయాయి. దీంతో చాలా మందికి కాలేయ మార్పిడి చేయవలసి వచ్చింది. తీవ్రమైన కాలేయ వ్యాధికి కారణం హెపటైటిస్ సి అని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అయిన హార్వే జే ఆల్టర్, చార్లెస్ ఎంరైస్, బ్రిటన్కు చెందిన మైకేల్ హౌటన్లు చేసిన పరిశోధనల వలన అని తెలిసింది. వీరి పరిశోధనలు కారణంగానే వైరస్ను గుర్తించడానికి మెరుగైన రక్త పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. హెపటైటిస్ సిని లక్ష్యంగా చేసుకొని అనేక యాంటీవైరల్ డ్రగ్స్ అభివృద్ధి చెందాయి. రక్త మార్పిడి తర్వాత వచ్చే హెపటైటిస్ను ప్రపంచంలో అనేక చోట్ల దాదాపుగా నిర్మూలించారు. వీరి కృషి వలన కోట్ల మంది ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడ్డారు. అందుకే ఈ 2020 సంవత్సరంలో నోబెల్ కమిటీ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ విభాగంలో హెపటైటిస్ సిని కనుక్కున్నందుకు హార్వీ జే ఆల్టర్, చార్లెస్ ఎంబ్రైస్, మైకేల్ హౌటన్లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతిని ప్రకటించారు. మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే 11,18,000 US డాలర్స్. ఒక్కొక్కరికి మన ఇండియన్ రూపీస్లో లెక్కేస్తే 2,79,00,000 రూపాయలు వస్తాయి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.